శ్రీ నందిని వెడ్ గ్రైండర్, శ్రీ నందిని మిక్సర్ గ్రైండర్, శ్రీ నందిని ప్రెషర్ హండి కుక్కర్. అందరికీ నమస్కారం. ఈవివి సత్యనారాయణ గారి సమర్పణలో సిరి సినిమా బ్యానర్పై చిన్ని గారి డైరెక్షన్లో, అమ్మిరాజు గారు నిర్మాతగా, శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ డైరెక్షన్లో కామెడీకే మారుపేరుగా మారినటువంటి మన అల్లరి నరేష్ గారు హీరోగా, మొనాలి గజ్జర్ అండ్ ద బ్యూటిఫుల్ కార్తిక హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ సిస్టర్ ఆఫ్ తెలుగు ప్రేక్షకులు స్వాగతం పలుకుతోంది. నమస్కారం. గట్టిగా ఒకసారి చప్పట్లు. పలుపు సినిమా డైరెక్టర్ మలినేని గోపిచంద్ గారిని అండ్ అలాగే ప్రొడ్యూసర్ శ్రీ భోగవల్లి ప్రసాద్ గారిని మరియు డైరెక్టర్ శ్రీ భీమనేని శ్రీనివాస్ గారిని. అల్లరి నరేష్ గారి 47th ఫిలిం, 48th, 49 అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి. అల్లరి నరేష్ గారు చాలా షార్ట్ పీరియడ్లో 50 ఫిలిమ్స్ రీచ్ అయ్యారు. త్వరలోనే 100 సినిమా మార్క్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక టిపికల్ ఎంటర్టైన్మెంట్ సిస్టర్ సెంటిమెంట్తో వస్తున్న సినిమా ఇది. చిన్ని కృష్ణ సెకండ్ ఫిలిం చాలా గ్యాప్ తీసుకొని చేశాడు. డెఫినెట్గా ఇది అతని కెరీర్కి మంచి బూస్ట్ని ఇవ్వాలని, ఈ టీం అందరికీ కూడా ఒక మంచి హిట్ సినిమాగా ఇది రావాలని కోరుకుంటూ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మా డైరెక్టర్ గారు అబ్బాయి, మా నరేష్, అలానే అమ్మిరాజు, కెమెరామెన్ అడుసుమిల్లి విజయ్ కుమార్, అలానే మా గౌతమ్ రాజు గారు, అలానే మా టెక్నీషియన్స్ అందరు అంటే రామ్ లక్ష్మణ్ మాస్టరు అందరూ కూడా డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. మా నరేష్, అమ్మిరాజు, శ్రీనికృష్ణ కలిపి చేస్తున్న సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా టైటిల్ కానీ పోస్టర్స్ కానీ అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. లుకింగ్ ఫార్వర్డ్ టు అనదర్ బిగ్ హిట్ ఫ్రమ్ నరేష్. అమ్మిరాజు గారి ప్రొడక్షన్లో మళ్ళీ ఒక పెద్ద హిట్ కొట్టాలి. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఈవీవీ గారి ఆశస్సులతోటి ప్రారంభించబడినటువంటి సంస్థ కాబట్టి ముందుగా ఆయన ఆశీస్సులు ఈ సంస్థకు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద విజయవంతం అవుతుందనేది నా నమ్మకం. హీరో నరేష్ గారికి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత అమ్మిరాజు గారికి బాగా డబ్బులు రావాలి. తర్వాత చిన్ని కృష్ణ గారికి ఇది చాలా పెద్ద విజయవంతమయ్యి పెద్ద పేరు వచ్చి పెద్ద దర్శకుడిగా ఆయన నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అమ్మిరాజు గారు సిరి సినిమా అనే బ్యానర్ పెట్టి ఫస్ట్ చేసిన సినిమా బొమ్మన బ్రదర్ చందన సిస్టర్స్, దానికి నేనే దర్శకుడిని, నరేష్ గారు హీరో. అది ఆయన్ని, బయ్యర్స్ని, ఎగ్జిబిటర్స్ని అందరినీ బాగా నవ్వించిన సినిమా. రెండో ప్రయత్నంగా చేసిన సీమ టపాకాయ్ నాగేశ్ రెడ్డి భయ్య డైరెక్టర్గా నరేష్ గారితో చేసిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మూడో ప్రయత్నంగా చేస్తున్నటువంటి ఈ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి చిన్ని కృష్ణ గారికి ఒక మంచి పేరు తీసుకురావాలని, ఆయన పెద్ద డైరెక్టర్ స్టేజ్లో చేరాలని, ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆయనకి, అమ్మిరాజు గారికి, కొన్న బయ్యర్స్కి, ఎగ్జిబిటర్స్కి అందరికీ కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నేను అంటే నాగేశ్వర్ రెడ్డి అనేవాడికి ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం నరేష్. సీమశాస్త్రి అనే సినిమా నేను చేయటం వల్లే నేను ఇండస్ట్రీలో ఒక గుర్తింపు పొందాను. మామూలుగా ఒక 100,000 రూపాయలు ఇస్తే దాన్ని 1,00,000 రూపాయలు చేసే కొడుకుని ఏ తండ్రి అయినా ఇష్టపడతాడు, గర్వపడతాడు. అలాగే ఒక 10 మార్కులు ఉన్న సీన్ ఇస్తే దాన్ని 20 మార్కులు చేసే ఏ హీరోనైనా సరే ఆ డైరెక్టర్ ప్రేమిస్తాడు. కానీ నరేష్ అనేవాడు 1 మార్కు ఉన్న సీన్ ఇస్తే 100 మార్కులు చేస్తాడు. అది నరేష్ కెపాసిటీ. ఈ గారు ప్రేక్షకులకి జంజాల గారి తర్వాత హాస్యం అందిస్తూ కష్టం ఉంటే సినిమా థియేటర్కి వెళ్తే కష్టాన్ని మర్చిపోయే విధంగా ఆయన చేసేలేరు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి, మా అమ్మిరాజుకి మంచి డబ్బులు రావాలి. ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చిన కరెక్షన్ మోడ్లో ఉందండి. ఈ కరెక్షన్ మోడ్లో ఉన్నప్పుడు ఎలా కూడా ఒక కామెడీ హీరో ఇప్పుడు ఇండస్ట్రీ నిలబెట్టాడు. 17 క్రితం రాజేంద్ర ప్రసాద్ కానీ ఇప్పుడున్న కరెక్షన్ మోడ్లో ఐ థింక్ నరేష్ విల్ బి ఇస్ ద పర్సన్ హూస్ గోయింగ్ టు డూ దట్ జాబ్ ఫర్ ద ఇండస్ట్రీ బై డూయింగ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. బ్రదర్ ఆఫ్ బ్రహ్మాలి బొమ్మాలి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ నరేష్ సినిమా అంటేనే మనందరం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎంటర్టైనర్ మోస్ట్లీ ఏంటంటే
ఒక ఫ్రేమ్ బోర్ కొట్టించాడు అనమాట. నరేషన్ అంతసేపు అలా ఒక అందరూ ఒక బ్రైట్నెస్ తీసుకొస్తాడు థియేటర్లోకి కానీ టీవీలోకి కానీ. అండ్ మా ఫేవరెట్ పాస్ట్ టైం మా ఇంట్లో కానీ ఎప్పుడు కానీ మా మదర్కి కూడా. అండ్ మై మామ్స్ ఫేవరెట్ హీరో నరేష్, మా అమ్మకి చాలా ఇష్టం. ఎప్పుడు ప్రచారం చూసినా ఎప్పుడు నరేష్ డివిడి పెట్టుకుని చూస్తూ ఉంటుంది. సో ఆ రకంగా మా ఇంట్లో ఎక్కువసేపు ఉంటాడు నరేష్. చిన్ని ఏంటి ఈ సినిమా సూపర్ హిట్ ఎందుకంటే ఎట్లా నా పేరు పెట్టారు కాదు, మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది లౌక్యం అని. ఆ లౌక్యంలో మా గురుగారు బ్రహ్మానంద గారి పేరు శ్రీధర్ సీపాన రైటర్ పేరు పెట్టారు. అలాగే ఇప్పుడు ఆయనకి నా మీద ఉన్న ప్రేమతోటి ఆయన నా పేరు ఆయన క్యారెక్టర్ పెట్టుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చాలా పెద్ద హిట్ అయ్యి ఇటు మా నరేష్కి తనకి మరో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మా సినిమాలో అన్ని రకాల కూరలు ఒక చోట చేర్చి నవరసాలతో కూడినటువంటి షడ్రసోపేతమైన భోజనం పెట్టే క్యారెక్టరు కోనా క్యారెక్టర్ నాది ఈ సినిమాలో. కాబట్టి నేనేదో ఒక గబుక్కున కోనాన్ని పెట్టేస్తాను లేవయా అని అనలేదు. అందువల్ల దేర్ షుడ్ బి సమ్ మీనింగ్ అండ్ బిహైండ్ ఇట్. లవ్లీగా సెట్లో ఉండి అందరి చేత చాలా డీసెంట్గా కామెడీ చేయించి ఈ సినిమాని కామెడీలో ఒక స్థితికి ఒక స్టేజ్కి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కేవలం కామెడీ సినిమా డైరెక్ట్ చేశాడు కాబట్టి, అల్ల నరేష్ గారి సినిమా చేశాడు కాబట్టి చిన్ని కృష్ణని కేవలం కామెడీ డైరెక్టర్ అంటాం నాకు ఇష్టం లేదు. ఈజ్ అ వర్స్టైల్ డైరెక్టర్, దగ్గర చాలా విషయం ఉన్న డైరెక్టర్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రూవ్డ్ విత్ ఇన్ షార్ట్ టైం, తొందరలోనే మీరు చూడబోతారు. చాలా యాక్షన్, అసలు తను యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని చెప్తుంటే అంటే ఆశ్చర్యం కలిగేంత విధంగా చేయగలిగిన వాడు ఈయన. ఇంత చెప్పాలి, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వినాయక్ శిష్యుడు కాబట్టి ఇతని దగ్గర ఆ టాలెంట్ ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా మనం చూస్తాం. నరేష్ బ్రాండ్ హ్యూమర్ ఈ సినిమాలో చాలా ఎక్కువ పాళ్ళలో ఉంటుందని నాకు అనిపిస్తుంది. కథ ప్రిమైస్ కూడా చాలా కొత్తగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఇప్పటివరకు నేను చూసిన నరేష్ సినిమాల కంటే కూడా ఇది చాలా విభిన్నంగా ఉంటుందని నాకు ప్రగాఢంగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ సినిమా సంగీత దర్శకులు శేఖర్ చంద్ర, వసంత్ అండ్ భాస్కర్ భట్ల గారికి ఈ సందర్భంగా అభినందనలు. ఈ సినిమా అతిపెద్ద విజయాన్ని సాధించాలని దర్శకులు చిన్నికృష్ణ గారికి, నిర్మాత అమిరాజ్ గారికి కూడా నేను పదే పదే అభినందనలు తెలియజేస్తూ మరొకసారి వాళ్ళందరికీ విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నరేష్, శేఖర్ చంద్ర నా కాంబినేషన్లో వచ్చిన బెట్టింగ్ బంగారాజు ఆడియో మంచి సక్సెస్ అయింది. ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది. మరలా నరేష్ శేఖర్ చంద్ర చిన్నికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, అలాగే ప్రొడ్యూసర్ మా అమ్మిరాజుకి ఆల్రెడీ నరేష్తో 2 ఫిలిమ్స్ చేశాడు, ఆ 2 సినిమాలు మంచి హిట్ అయ్యి ఇది హ్యాట్రిక్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో బ్రదర్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే రేంజ్లో చిన్నికి ఒక పెద్ద సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ దీంట్లో బ్రదర్ అని ఉంది, బొమ్మాలి, ఈ 2 కూడా సూపర్ డూపర్ హిట్. ఈ 2 సినిమాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ డబ్బింగ్ చెప్తున్నప్పుడు చిన్నికృష్ణ నాకు ఒక వీళ్ళిద్దరిది చైల్డ్ ఎపిసోడ్ చూపించాడు. అంటే మా అన్నని కొడతాడా స్కూల్లో అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళటం, ఆ చిన్నప్పుడు ఫైట్ స్టార్ట్ అయ్యి పెద్ద అయిపోయి ఇద్దరు చేశారండి. నిజంగా ఇందాక ఎవరో చెప్తున్నారు హోటా పోటీ మీద చేశారు ఇద్దరు, అమ్మాయి కార్తీక. కార్తీకకి డెఫినెట్గా ఒకప్పుడు విజయశాంతి గారికి ఎంత గొప్ప పేరు వచ్చిందో అంతే గొప్ప పేరు వస్తుంది ఈ అమ్మాయి కూడా. అంత అద్భుతంగా చేసింది ఈ అమ్మాయి అయినా కూడా ఫైట్స్ మాత్రం చాలా బాగా చేసింది. హిట్ సినిమాల్లో చాలా జానర్స్ ఉన్నాయండి, మామూలుగా యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా చాలా జానర్స్ మంచి సినిమాలు హిట్ అవుతాయి. కానీ నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్లో 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత ఎక్కువ మళ్ళీ మళ్ళీ చూసే సినిమాలు ఓన్లీ కామెడీ ఫిల్మ్సే ఉంటాయండి. యాక్షన్ సినిమాలు అప్డేట్ అయిపోతాయి మళ్ళీ చూడడం, పాత యాక్షన్ సినిమాలు ఇప్పుడు చూడడం, పాత సెంటిమెంట్ సినిమాలు ఇప్పుడు చూడడం, ఇప్పుడు మనకి అవి ఎక్కువ. కానీ పాత కామెడీ సినిమాలు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ 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 చూస్తామండి. సో అలాంటి యూనివర్సల్ జానర్ని తన యూనో ఫుల్ జానర్గా తీసుకున్నాడు నరేష్. సో అక్కడే ఈజ్ బీన్ సక్సెస్ఫుల్ సిన్స్ అ లాంగ్ టైం అండి. ఈ మూవీ అండ్ ఆడియో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎస్పెషలీ మా బ్రదర్ అమ్మిరాజుకి. ఎప్పుడు మా నాన్నగారు ఉన్నప్పటికైనా తర్వాత కానీ ఎప్పుడు మాకు తోడుగా ఉండేవాడు ఆయనకి. ఇది హ్యాట్రిక్ హిట్ సినిమా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అవీష్ ఎంటర్టైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా ఆడియోతో పాటు సినిమా కూడా పెద్ద సక్సెస్ అయ్యి అందరూ బాగుంటారు అని చెప్పి ఆశిస్తున్నానండి.
అలాగే ఇక నరేష్ గురించి ఆల్రెడీ అందరూ చెప్పేశారు, దాని గురించి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా మినిమం గ్యారంటీ గ్యారంటీ సినిమాలు అంటే ఈ రోజు ఉన్నాయి తన సినిమాలే ఉన్నాయండి. అలాగే హీరోయిన్ మోనాల్, అలాగే సిస్టర్ కార్తీక నాకు దమ్ములో చేసిందండి. ఆ అమ్మాయి చాలా సాఫ్ట్ క్యారెక్టర్, సిస్టర్లా క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేసిన అమ్మాయి, ఇప్పుడు చూస్తే ఎంబడబడి కొడుతుంది. సో ఆ వేరియేషన్ ఏ వేరియేషన్ అయినా సరే ఆ అమ్మాయి చేయగలదు, అద్భుతంగా చేస్తుంది. శ్రేయస్ మ్యూజిక్ తరఫున సురేష్ గారు. Nikhil, to please stay back on the dais. Nikhil. 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 Bhaganti Babu garu. సిరీ రిలీజ్ చేసి మొదటి సిరీని బోయపాటి సిరీ గారికి అందిస్తారు. సుధీర్ ప్లీజ్ జాయిన్. సుధీర్ నవీన్ గారు, సుధీర్ గారు, ఆదర్శ్ గారు ప్లీజ్ ఉండాలి. నరేష్ గారు సందు చూసుకొని మిగిలిన హీరోలు అందరూ జంప్ అవుతున్నారు. బ్యారికేడ్స్ కట్టండి అక్కడ. చూసా బోర్డు మీద ఎక్కడన్నా మా ఈవి గారి పేరు కనపడతానంటే పేరులోనే ఈవి సమర్పించను ఉంది. ఈవి గారు దాదాపు ఈ ఇండస్ట్రీలో చాలామంది ప్రమోట్ చేశారు. ఎంతమంది అంటే లెక్కలేనంతమంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కానివ్వండి, ఉభయ గోదావరి జిల్లా నుంచి కానివ్వండి, కామెడీ ఆర్టిస్టులు కానివ్వండి, కెమెరామెన్లు అవనివ్వండి, ఇవాళ డైరెక్టర్లు అవనివ్వండి, అందరినీ కూడా ప్రమోట్ చేసిన ఏకైక వ్యక్తి ఇవాళ సినీ ఫీల్డ్లో మా ఈవి సత్యనారాయణ గారికి. మీరు అందరూ కూడా ఒకసారి ఆయన మన దగ్గర లేకపోయినా మీరు టప్పట్లు కొట్టి ఆయనకి మనం ఆయన ఆత్మగౌరవాన్ని మన ఆత్మకి శాంతి కలగాలి. అలాగే త్వరలోనే నరేష్ కూడా వివాహం జరిగి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మంచి పెళ్లి కూతురు చూస్తే మాకు చాలు మా నరేష్కి. ఎవరిని ఉంటే చెప్పండి, మేము పెళ్లి చేస్తాం. ఈ సినిమాకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది, ఎందుకంటే నేను తీసిన సినిమాకి ఈవి సత్యనారాయణ సమర్పించు అని పేరు పెట్టడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కామెడీ ఆయన చూసి నేర్చుకున్నామంతా కూడా. ఈ సినిమాలో నటించిన కార్తీక చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది. ఈ సినిమాలో అమ్మాయి చేసిన ప్రతి సీను కూడా జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ కథని కేవలం నరేష్ గారు మాత్రమే ఒప్పుకుంటాడు ఇండస్ట్రీలో, ఏ హీరో కూడా ఒప్పుకోడండి, ఎవరికి చెప్పినా ఒప్పుకోడు ఈ కథని. ఎందుకంటే అతని క్యారెక్టర్ కంటే కథనే బాగా ప్రేమించాడు. ఈ కథ అందించిన మా విక్రమరాజు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు పొద్దున్న నా జీవితంలో మా గురువు వి వినాయక ఉంటాడు, ఇటువైపు అల్లారి నరేష్ ఉంటాడు. ఆయనకి సభాముఖంగా నా తరపున
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో రియలీ హ్యాపీ అండి, సెకండ్ ఫిలిం ఆర్ఆర్ అంతా అయిపోయింది, సో హియర్ ఇన్ ఆడియో రిలీజ్, సో వెరీ ఎగ్జైటెడ్. అండ్ సాంగ్స్ అంటే నేను చెప్పడం కాదు, ఐ హోప్ రియల్లీ సాంగ్స్ చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. బికాస్ ఈ సినిమాలో మెయిన్లీ నాకు మాస్ బీట్ సాంగ్స్ ఉన్నాయి, ఫాస్ట్ బీట్ ఉన్నాయి, అండ్ మెలడీ సాంగ్ ఉంది. సో క్రెడిట్స్, ఆల్ క్రెడిట్స్ చిన్నకృష్ణ గారికి అండి, బికాస్ నేను ఎక్కువగా మెలడీ సాంగ్స్ అన్నీ చేశాను. బట్ నాలో ఇంత ఉందా అన్న స్టైల్లో, అసలు అంటే ప్రెషర్ లేదు, ఏమీ లేదు, బట్ వెరీ ఇన్స్పిరేటివ్గా, వెరీ స్వీట్గా పని చేయించుకున్నారు. సో సాంగ్స్ అని నిజంగా ఐఎమ్ హైలీ సాటిస్ఫైడ్ అబౌట్ ద సాంగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ చిన్నకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ బికాస్ ఆఫ్ you're really cool, concerned about the artist. That is, you rarely found. My director, Amiraj Garu, Kartika, Naresh Garu, and today's audio launch, so Shikhar Garu, given amazing music. I'm really thankful to all of you who given a chance to work with Naresh again, and I got really nice team. Amiraj sir, thank you so much. It is always feel like a family when we was on set, so thank you so much. Andarki namaskaram. Oka hero aina, oka heroine aina, mana career lo inta ilanti role cheyali, ilanti scenes cheyali ani korka untundi. Idanni naku okke oka movie lo poorthi ayindi. So all thanks to firstly the writer for creating such an amazing role. ఇది మన నా చిన్ని గారు నాకు స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు, ఏంటి ఇది హీరో క్యారెక్టర్ నరేట్ చేస్తున్నారు ఏంటి, ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చినప్పుడు అర్థమైంది అది నా క్యారెక్టర్ ఏంటి. సో అంత పవర్ఫుల్గా నా ఇంట్రొడక్షన్ ఫైట్ అయినా, నా సాంగ్స్ అయినా, నాది హర్షవర్ధన్ ది లవ్ సీన్స్ అయినా, ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ కంప్లీట్లీ ఎంటర్టైనింగ్. సో ఆల్ థ్యాంక్స్ టు చిన్ని గారు, అతను అంత నమ్మకం పెట్టి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు, అండ్ ఐ హోప్ ఐవ్ డన్ జస్టిస్. విక్రమరాజు గారు చెప్పిన తర్వాత నాకు బాగా నచ్చి, ఇది డెఫినెట్గా మంచి ఇది అవుతుంది, బాగుంటుంది. అంటే ఒక్కొక్క పాయింట్లో తెలిసిపోతుంటండి. ఒక చిన్న నాకు కథ చెప్పినప్పుడు విక్రమ్ గారు రెండు ముక్కలు చెప్పారు. అంటే ఒక అలాగ నాకు నా కెరియర్లో చేసిన సబ్జెక్టులు మూడు సినిమాలు అండి. ఒకటి సీమశాస్త్రి, చిన్న 2 నిమిషాలు లైన్ చెప్పారు. దాని తర్వాత మా ఫాదర్ కితకథలు చేస్తున్నప్పుడు 2 మినిట్స్ లైన్ చెప్పారు. ఇది ఈ లైన్ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్రదర్ అంటే ఒక హీరో హీరోయిన్, ఇప్పుడు వరకు మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సినిమా చాలా చూస్తుంటాం, కామెడీగా ఫస్ట్ టైం ఉంది. ఈ దీంట్లో ఎంతో మ్యాటర్ ఉంది, ఎంతో చేసుకోవచ్చు అని. సో ఎవరు ఎవరు అనుకుంటే అప్పుడు మాకు కార్తీక. సో ముందుగా కార్తీక్కి థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో హీరోయిన్గా చేస్తూ, అంటే ఇప్పుడు ఇది హీరోయిన్ కాదని కాదండి, ఇది హీరో క్యారెక్టర్ యాక్చువల్లీ. బట్ సిస్టర్ అనేటప్పటికీ చాలామంది చిన్న అప్రిసియేషన్స్ ఉంటాయి, అవునా ఇప్పుడే సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నావా ఎందుకు అని. అది ఎంత క్యారెక్టర్ ఏంటని కాదండి, బట్ ముందు తనకు కథ నచ్చి, అంటే తనకు కానివ్వండి మా మదర్కి కానివ్వండి, ముందు కథ చెప్పినప్పుడు చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఆవిడ కార్తీక్ అడిగిన క్వశ్చన్, నరేష్ ఒప్పుకున్నాడా నాకే చెప్తున్నారా అని అడిగింది. సో అంటే కార్తీకకి వాళ్ళ మదర్కి అంటే ముందుగా ఒక కథను జడ్జ్ చేసి ఇది చెయ్యొచ్చు అన్నందుకు చాలా థ్యాంక్స్ కార్తీక. అండ్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ నేను ఎవరిని ఊహించుకోలేను కార్తీక తప్ప, ఎందుకంటే ఈ సినిమా చేయకముందు చేసిన తర్వాత కూడా అదే చెప్తున్నానండి. ఐ కాంట్ ఇమాజిన్ ఎనీవన్, ముఖ్యంగా ఈరోజు పెళ్లి కొడుకు మన శేఖర్ చంద్ర గారు అద్భుతంగా 4 సాంగ్స్ సూపర్బ్గా ఇచ్చారండి. అండ్ ఆర్ఆర్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ 1 సాంగ్ నా ముందు సుడిగాడ్ మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు ఇచ్చారు. సో చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఒక చిన్న సారీ, ఎందుకంటే ఆయన పాట పాడమని కోరుకున్నారు శేఖర్ గారు, ఒక సినిమా ఈ సినిమాలో పాట పాడమన్నారు. నాకు అది బాగా ఇష్టమైన పాట, సో అందుకని పాడినాను నన్ను. అన్ని గారు ఈ సినిమా తర్వాత నాకు తెలిసి 2 సంవత్సరాల తర్వాత నాకే డేట్లు ఇవ్వరు, మీరు అంత బిజీ అవ్వాలని కోరుకుంటూ అవుతారు. ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసి సినిమాని విజయవంతం అవ్వాలని మీరందరూ ఆశీర్వదిస్తున్నందుకు చాలా సంతోషం. సిరి సినిమా వాళ్ళకి సిరులు కురిపించాలని, ఈ సినిమా ద్వారా సిరులు కురిపించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మీ చప్పట్లతో మీ బ్లెస్సింగ్స్ అందజేయండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.